సోపాన చిత్రం అంటే హిస్టోగ్రామ్ గణిత శాస్త్ర పరీక్షలో నలభై ఐదు మంది విద్యార్థులు గణించిన మార్కుల వర్గీకరణ పౌనపుణ్యం పంపిణీ పట్టికను పరిశీలిద్దాం ఇక్కడ మనం క్షితిజ సమాంతర అక్షం మీద విద్యార్థులు అంటే తరగతి అంతరం పొందిన అంకములను కేటాయించాము బార్ యొక్క ఎత్తు తరగతి అంతరం యొక్క పౌనపుణ్యాన్ని సూచిస్తుంది దీంతో పాటుగా బార్ల మధ్య ఖాళీ లేదు ఎందుకంటే తరగతి అంతరాలలో ఖాళీ లేదు కనుక డేటా యొక్క చిత్ర ప్రదర్శనను సోపాన చిత్రం అనంటారు ఇప్పుడు ఈ సోపాన చిత్రాన్ని చూద్దాం ఈ సోపాన చిత్రం వివిధ విద్యార్థుల యొక్క ఎత్తును సూచిస్తుంది వై అక్షము మీద మనం విద్యార్థుల సంఖ్యను మరియు ఎక్స్ అక్షము మీద సెంటిమీటర్లలో ఎత్తును కలిగి ఉన్నాము ఇప్పుడు ఎత్తులను చూపిన మొత్తం అభ్యర్థుల సంఖ్యను ప్రతి సంఖ్యను కలపడం ద్వారా లెక్కించవచ్చు అంటే తొమ్మిది ప్లస్ ఆరు ప్లస్ పద్నాలుగు ప్లస్ నాలుగు ప్లస్ ఐదు ప్లస్ రెండు ఇది నలభై మంది విద్యార్థులకు సమానం ఇప్పుడు నూట యాభై సెంటీమీటర్లు మరియు నూట యాభై ఐదు సెంటీమీటర్లు మధ్య ఎత్తును కలిగిన మొత్తం విద్యార్థుల సంఖ్యను తెలుసుకోవాలంటే ఈ బార్ యొక్క ఎత్తును తెలుసుకోవాల్సుంటుంది మనకిలాంటి ఐదు మంది విద్యార్థులున్నారు ఇప్పుడు ఎత్తైన బార్ను చూడండి ఇది విద్యార్థుల యొక్క అత్యంత సామాన్యమైన ఎత్తు అంటే నూట నలభై సెంటీమీటర్ల నుండి నూట నలభై ఐదు సెంటీమీటర్ల మధ్య ఉన్న విద్యార్థులు గరిష్ట సంఖ్యలో ఉన్నారు అనగా వారి సంఖ్య పద్నాలుగు